ఇక నెల్లూరు జిల్లాలో ఓడరేవుల నిర్మాణ విషయంలో కీలక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి ఏటా పోర్టుల వ్యవహారంలో భారీగా మార్పులు చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. తాజాగా కృష్ణపట్నం పోర్టు పరిధిని తగ్గిస్తూ జగన్ సర్కార్ తీసుకునే నిర్ణయంలో రాజకీయ కోణం కనిపిస్తోంది. 2018లో దుగరాజపట్నం పోర్టు వ్యవహారం తెరపైకొచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తే తప్ప దుగరాజపట్నం నౌకాశ్రయ నిర్మాణం సాధ్యమేనని ఆయకం సంస్థ నివేదించింది. అంతేకాదు 14% ఐఆర్ఆర్తో ప్రైవేటు రంగంలో నిర్మించవచ్చని అభిప్రాయపడింది. అప్పటికే దుగరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ నౌకాశ్రయం ఏర్పాటుకు కేంద్రం నోటిఫై చేయడంతో ప్రకటన కీలకంగా మారింది. దుగరాజపట్నం ఏర్పాటైతే కృష్ణపట్నంపై కొంత భారం తగ్గుతుందని ప్రస్తావించింది. దశల వారీగా పోర్టు అభివృద్ధికి కృషి చేయాలని సూచన చేయడంతో పాటు తొలిదశలో పనామాక్స్ ఓడల రాకపోకలకు పరిమితం చేయాలని, ఆ తరువాత మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా క్యాప్సైజ్ ఓడల రాక డ్రెడ్జింగ్ చేపట్టాలని సూచించింది. దుగరాజపట్నంపై ఏడాది తరువాత కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 2019 నవంబర్లో పార్లమెంటులో ఎంపీ కేశినేని నాని ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. సమీప పోర్టుల నుంచి పోటీ ఉన్నందున దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు లాభదాయకం కాదని చెప్పింది కేంద్రం. అందుకే ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. దీంతో దుగరాజపట్నం పోర్టు ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక్కడ మళ్లీ కథ మొదటికొచ్చినట్లయింది. ఈ క్రమంలోనే రామాయపట్నం పోర్టు నిర్మాణం అభివృద్ధికి అడుగులు వేస్తున్నారు. నెల్లూరు ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక సిద్ధం చేస్తోంది. కేంద్రం మొగ్గు చూపిన నేపథ్యంలో ఢిల్లీలోని ఓ సంస్థ డిపిఆర్ను రెడీ చేసింది. నెల్లూరు జిల్లాలో కీలకంగా ఉన్న కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి కొంతకాలంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నెలాఖరులో కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ పరిధిని తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త పోర్టు ఏర్పాటు విషయంలో కన్సెషనరీ సంస్థకు అధికారాన్ని అప్పగిస్తూ 2008లో ఇచ్చిన ఉత్తర్వులు రద్దయ్యాయి. ఇది కృష్ణపట్నం పోర్టుకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన షాక్గా ప్రచారం నడుస్తోంది.